హాయ్ హలో అందరికీ, నేను మీ భారతి. నా భారతకు ముచ్చట్లకి మీ అందరికీ స్వాగతం. ఈరోజు నాకు మా హబ్బీకి గొడవైంది. ఏంటో తెలుసా? నేను మీకు చెప్తాను ఎందుకు గొడవైందో. మీరు మాత్రం నేను కరెక్టా మా హబ్బీ కరెక్టా చెప్పాలి, ఓకేనా? సరే. యాక్చువల్లీ పెద్ద గొడవైంది కాదండి, అసలు ఆయన గొడవ పడదామన్నా రారు. నాకే లైఫ్ బోర్ కొడుతుందని నేనే గొడవలు పెట్టుకుంటా. సరే, అసలు గొడవ ఏంటంటే, నేను ఆంధ్ర అమ్మాయిని కదా, నాకు చారు అంటే ఇష్టం, ఆయనకేమో టమాటా రసం అంటే ఇష్టం. అసలు ఆయన నాకు పెళ్ళైన కొత్తల్లో ఏదో పాపంలా అని నేర్పిస్తే నేర్చుకున్నాను. అది తప్పైపోయినబ్బా, ఏం నేర్చుకోకూడదు, మనకి ఏదొస్తే అది చేయాలి. అసలు సరే, అసలు గొడవ ఏంటంటే, నాకు చారు కావాలి, ఆయనకి రసం కావాలి. నేనేమో చారే పెట్టుకుంటానంటాను, ఆయన ఏమో రసమే పెట్టమంటారు. అయినా కూడా డిస్క్రిమినేషన్ అండి, వారంలో 6 రోజులు ఆయనకు ఇష్టమైన రసం పెడితే సండే కూడా రసమే అడుగుతారు. అందుకే గొడవ. ఈరోజు ఈ రసం వీడియోనే పెట్టమంటారు, లేదు చారు వీడియోనే పెడతానంటాను. అందుకోసం గొడవ. నేను యాక్చువల్గా 2 చేయలేను, ఇప్పుడు ఏదో ఒకటే చేస్తాను. సో చూస్తే ఆయన చెప్పినట్టే మళ్ళీ సండే కూడా రసం చేయాల్సి వస్తుంది. అదే నా బాధ, అదే గొడవ. కానీ నేను చారు ఎలా చేయాలో నేను నోటితో చెప్పేశాను, అది నేను ఇప్పుడు నేను చేయలేను. అసలే సండే, కొంచెం రెస్ట్ తీసుకోవాలి కదా. 2 చేస్తే ఎలాగా, మీకు తెలుసు కాబట్టి చారు గురించి, తెలియని రసం గురించి చెప్తాను. యాక్చువల్లీ మా ఇంటి దెబ్బలాడతాను, కానీ చారు కంటే రసమే బాగుంటుంది, కావాలని చూడండి. మీరు మాత్రం చెప్పకండి, నేను మాత్రం చారు మీదే అలాగే ఫిక్స్ అయిపోయి ఉంటాను. ఓకే సరే. ఆంధ్ర వాళ్ళు చారు అంటారు కదా, మీకు తెలుసా రసం అంటే? ఇక్కడ చాలామందికి తెలుసు, చారు అంటే ఏం లేదండి, చింతపండు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బెల్లం, ఉప్పు, పసుపు వేసి చక్కగా మరిగించి 1 లీటర్ నీళ్ళు తీసుకుని బాగా మరిగించండి. ఉల్లిపాయలు చక్కగా చీర వేసుకోండి, ఒక పెద్ద ఉల్లిపాయ. దాని తర్వాత తాలింపు పెట్టుకోవడమే మరిగాక. ఎంత సింపుల్గా ఉంది చారు. ఈయన రసం అంటే రసం చంపేస్తున్నారు నన్ను. అసలు ఆ రసము ఎలా చేశానో చూపిస్తా. యాక్చువల్లీ నేను అంటాను, మా చారులో బెల్లం వేస్తాం కాబట్టి ఐరన్ ఉంటుంది, ఉల్లిపాయలు వేస్తాం కాబట్టి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, సి విటమిన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది అని చెప్తూ ఉంటాను. ఆయన అంటారు ఉల్లిపాయ తక్కువ వాడు, దానివల్ల అదేదో తామస రజో గుణాలు ఎక్కువ అవుతాయంట. ఏంటండి, అసలు మనిషికి బేసిక్గానే కోపం ఉండాలి, అవసరానికి. కోపం లేకపోతే మరి వీళ్ళకి అసలు ఏం చేత కదా అన్నారా, ఆ మాత్రం ఉండొద్దా? సరే అవన్నీ వదిలేసేయండి, రసం ఎలా పెడతానో నేను అది చెప్తాను మీకు. ఇది మా ఆయన నేర్పించిన రసం కాబట్టి ఈ రసం శ్రీవారి రసం అని నేను నవ్వుతూ చెప్తాను ఆయనకి. సరే, నా చారు ఎలా చెప్పాను, ఎంత సింపుల్గా ఉంది కదా. ఆయన రసం చూడండి ఎంత హార్డ్గా ఉంటుందో, అందుకే నేను కొంచెం సింప్లిఫై చేసి పెడుతుంటా ఆయనకి. ఫస్ట్ టమాటా రసానికి ఖచ్చితంగా కావాల్సింది టమాటాలే, చింతపండు లేకపోయినా పర్వాలేదు. యాక్చువల్లీ మనం చింతపండు బాగా వాడేస్తాం, కానీ చింతపండు వీలైనంత తక్కువ వాడాలి. కీళ్ళ నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు రాకుండా ఉంటాయి, చక్కగా బ్లడ్ కూడా విరిగిపోకుండా ఉంటుంది అని ఆయన చెప్తారు. సరే, వాట్ ఎవర్, ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ అయితే ఏమి లేనట్టే ఉంటాయి, కానీ చాలా వేయాల్సి వస్తుంది. 5 నిమిషాల్లో అయిపోద్దండి ఈ రసం చూడండి. మీరు మాత్రం చెప్పాలి ఎవరిది బాగుందో, నేను కరెక్టో మా ఆయన కరెక్టో మాత్రం మీరు చెప్పాలి నాకు, ఓకేనా? ఓకే, బట్ 2 నచ్చినాయి అనుకోండి, 2 ఉండే మంచి దొరుకుతుంది కాబట్టి 2 నేర్చేసుకుని 2 చేసేసి ఎంజాయ్ చేయండి. నూనె పోసి పెట్టాను, స్టవ్ వెలిగించుకోవాలి. వెలిగించుకున్న స్టవ్లో నూనె ఆల్రెడీ ఉంది కాబట్టి ఇందులోనే చక్కగా ఆవాలు, జీలకర్ర, మిరియాలు, మెంతులు, 2 వెల్లుల్లి రెబ్బలు, 2 మిర్చి అన్నీ కలిపి వేసేయండి. చూసారా చక్కగా మగ్గుతుంది కదా, అప్పుడే కరివేపాకు వేసేయండి. ఆల్రెడీ అయిపోయింది, కొత్తిమీర వేసి Thank you.
ఆల్రెడీ చక్కగా వేయించి పెట్టుకున్నాను కాబట్టి ఈ టమాటాలు చింతపండు కూడా వేసాయి. ఇది ఒక నిమిషం పడుతుంది మగ్గడానికి, మగ్గపెట్టేసి ఉంచేద్దాం. యాక్చువల్లీ టైం తీసుకునేది జస్ట్ ఇవి కట్ చేసుకోవడానికి, జస్ట్ ఇవి ఈ టమాటాలు అనేవి మగ్గడానికి మాత్రమే. ఇది చక్కగా ఆనియన్ అవసరం లేదు, దీనికి వెల్లుల్లిపాయ కూడా అవసరం లేదు. ఈ రెండు తినని వాళ్ళు కూడా ఇది హ్యాపీగా చేసుకోవచ్చు. నేను చెప్పినట్టు ఇది యాంటీవైరల్, యాంటీ ఇన్ఫెక్షన్, యాంటీ ఆక్సిడెంట్ కూడా. ఈ రసము చాలా మంచిది, ప్రతిరోజు చేసుకుని చక్కగా రోజు అన్నంలో తినండి, లేదంటే హ్యాపీగా గ్లాసులో పోసుకునైనా తాగొచ్చు, చాలా బాగుంటుంది. టమాటాల నుంచి చక్కగా నీరు బయటకు వస్తుంది కదా, అప్పుడే ఈ పొడులు కూడా వేసేసుకోవాలి. శొంఠి పొడి, ఇది శొంఠి పొడి, ఇది మిరియాల పొడి, ఇది మెంతులు జీలకర్ర ఫ్రై చేసి చేసిన పొడి, ఇది హోమ్ మేడ్ రసపొడి, అన్నీ వేసేసుకోండి. ఎగ్జాస్ట్ ఫ్యాన్ వేయలేదు అందుకే దగ్గు వస్తుంది, మీరు వేసుకొని చేయండి. పసుపు కొంచెం వేయండి, మంచి కలర్ వస్తుంది. ఉప్పు కూడా మగ్గుతున్నప్పుడే వేస్తే చక్కగా మీకు తొందరగా మగ్గిపోద్ది. చూసారు కదా ఆల్రెడీ చక్కగా మెత్తగైపోతున్నాయి. ఇది ఎక్కువ మగ్గబెట్టేస్తున్నాం కాబట్టి నీళ్ళు పోసిన తర్వాత ఒక నిమిషం మరిగితే సరిపోతుంది మీకు. చూసారుగా ఎంత తొందరగా అయిపోయిందో, ఇంకా అన్నీ అయిపోయింది. ఇందులో వేసుకోవాల్సినవి అన్నీ నీళ్ళు పోసేయడమే. ఇది నేను నలుగురికి సరిపడా రసం చేశాను. మీరు చక్కగా ఒక 8 మంది ఉన్నా కూడా ఇదే ప్రాసెస్లో కొంచెం టమాటాలు ఎక్కువేసుకొని చేసుకోవాలి. ఇది 90 రసం, మీరు కూడా చక్కగా చేసుకొని ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది, మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో. సో ప్లీజ్ ట్రై అట్ హోమ్. ఖచ్చితంగా మీరు నా వంట తిన్నట్టే యాజ్ ఇట్ ఈస్ నేను చెప్పినట్టు కనుక మీరు చేస్తే ఓకేనండి. అందులో నేను హోమ్ మేడ్ రసపొడి గురించి చెప్పాను కదా, అదేం లేదండి. మనం చీప్గా చూసేవే ఒక్కోసారి మన హెల్త్ని చాలా బాగా కాపాడతాయి. ఎండుమిరపకాయలను మనం తాలింపుకు వాడేసిన తర్వాత కింద గింజలు ఉండిపోతుంటాయి కదా, వాటిని తీసుకోండి. లేదు ఎవడ చేస్తాడు అవన్నీ, ఇప్పుడు ఎవడ చూసాడు పడేసాడు అనుకున్నారనుకో, ఎండుమిర్చే తీసుకోండి. ఎండుమిర్చిలో ఉండే ఆ గింజలు యాంటీ క్యాన్సర్గా పనిచేస్తాయి, సైంటిఫికల్గా రుజువైంది. కాబట్టి ఆ గింజల్ని వేస్ట్ చేయకండి, మీరు చక్కగా ఈ రసం రూపంలో కడుపులోకి వెళ్ళేలా చూసుకోండి. మిరియాలు, ఇంగువ, మా తోట నిండా కరివేపాకే ఫుల్, అసలు అందుకని దాన్ని తెచ్చి చక్కగా ఆరబెట్టేస్తే కొంచెం మంచిగా అయిపోతుంది. ఎండలో పెట్టద్దు, మళ్ళీ వేయించొద్దు కరివేపాకు, అందులో ఉండే అన్ని పోతాయి కాబట్టి. కరివేపాకు తీసుకోండి, చక్కగా కొన్ని ధనియాలు తీసుకోండి, మెంతిపొడి జీలకర్ర పొడి ఎలాగో నేను విడిగా వేయడం చూపించాను కదా, అలా విడిగా వేయకుండా ఆ మెంతులు జీలకర్ర కూడా ఇందులోనే వేసేసేయండి. చక్కగా ఫ్రై చేసుకోండి, రుబ్బేసుకోండి, ఐ మీన్ గ్రైండ్ చేసుకోండి, చక్కగా పొడి నిల్వ చేసుకోండి. రసం అయితే 5 నిమిషాల్లో ఇట్లా చేసేయచ్చు. మీరు ఎప్పుడైనా కూర చేయడానికి బద్ధకం వేసింది అనుకో, ఇంట్లో టమాటాలు ఉన్నాయనుకో, ఒక్కోసారి టమాటాలు కిలో 10 రూపాయలకు వచ్చేస్తుంటాయి, చాలా తగ్గిపోతుంది రేటు. అలాంటప్పుడు చక్కగా ఇంట్లో ఏదైనా ఫ్రై చేసుకుని రసం పెట్టుకోండి, అబ్బా ఎంత బాగుంటుందో. నా చారుతో అయితే చికెన్ చాలా ఇష్టంగా తింటాను నేను. మా వారేమో నాన్ వెజ్ వద్దు అంటారు కాబట్టి చారుతోటి ఏ బంగాళదుంప, ఏ బీరకాయో ఏదోటి ఏదో అలా కానిస్తాను అనమాట నేను. సరే ఏదేమైనప్పటికీ కూడా నా చారు బాగుందా, మా వారు చెప్పిన రసం బాగుందా మాత్రం మీరు నాకు ఖచ్చితంగా కమెంట్లో చెప్పండి. బట్ రెండిట్లోనూ మంచి గుణాలు ఉన్నాయి కదా, కాబట్టి రెండు వాడుకోండి. ఏది బాగా అనిపిస్తే అది మాత్రం ఫాలో అవ్వండి, ఓకేనా? నా వీడియోస్ నచ్చాయా మరి? ఓకే, ఇంకో మంచి వీడియోతోటి మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. బై బై. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.